हाई व्यूवर्स वेलकम टू विलेज मल्टी फार्म यूट्यूब चैनल फ्रेंड्स मैं पोटल पिल कोसम प्रेजेंट अवसर मैंने सप्लीमेंट टॉनिक्स तस्कोचा सो मैं ये रकल सप्लीमेंट्स अच्छा अदे विधा वाट कास्ट एंता वीडियो एक्सप्लेन सो वीडियो ने चूस तक सब्सक्राइब चेक अदे विधा पक्ने बेल ऐकन एक्टिवेशन ओके सो इक काक्स मन कोई सप्लीमेंट टॉनिक्स उन्ना सो बॉक्स इप्ड ओपन चाहम टॉनिक्स उन्यो चूपा ओके అన్నీ కూడా సిరంజిల్ అన్నమాట సో 10 ml సైజ్ నుంచి 20 ml సైజ్ వరకు సిరంజిల్ అయితే ఇచ్చారు సో మన పొట్టేల పిల్లలకి టానిక్ తాపించడానికి ఈ సిరంజిల్ అయితే వాళ్ళు ఇచ్చారు అన్నమాట సో మనం వీటిని అయితే కొనలేదు సో ఆ టానిక్స్ కొనడంతో మనకైతే ఫ్రీగా ఇచ్చారు తర్వాత వచ్చేసి ఇవి డివార్మర్లు అన్నమాట సో ఆల్రెడీ దీనికి సంబంధించి వీడియో అయితే చేస్తున్నాను ఈ డివార్మరే నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పేసి వీడియో చేస్తున్నాను सो अभी एवरना चूड़कते डिस्क्रिप्शन लिंक इस्ता अदे विधा एंड स्क्रीन वीडियो पोस्ट खंडे चूँगी ओके सो इतने 500 ml अन्ट अंत हाफ लीटर सो दीन कास्ट एमआरपी अने 835 रूपये का उसे मन की 800 अच्छे इच्छा सो कांबिनेशन डिवार्मर्ल अने कास्ट उ सो दींट ट्राइक्लोबेंडाजोल अंड आइवरमेक्टिन सस्पेंशन अन्ट सो रू कल उद कंपनी वे इंडियन इम्यूनोलॉजिकल्स लिमिटेड कंपनी अन्ट सो इक चूपी विधा सो डोसेज राशारनमेंट सो वास्तवा डोसेज मन यूज चयकू सो गुर्तको వాళ్ళు ఎలాంటి డోసేజ్ రాసినా కూడా మనం అసలు పట్టించుకోకూడదు సో మనకి ఇక్కడ సెపరేట్ గా డోసేజ్ అయితే మెన్షన్ చేసి ఉంటారు సార్ చూడండి 1 ml పర్ 5 kg బాడీ weight అంటే 1 ml అనేది 5 kg బరువుకి ఇవ్వొచ్చు అన్నమాట సో మన పొట్టేల పిల్ల గాని గొర్రె గాని ఒక 25 కిలోలు ఉంటే మనం 5 ml అయితే ఇవ్వొచ్చు అన్నమాట సో ఆ విధంగా 5 కిలోల బరువుకి 1 ml చొప్పున మనం డోసేజ్ అయితే ఇవ్వాలి కానీ ఇక్కడ చూడండి ఎంత మెన్షన్ చేసి ఉన్నారు 5 kg బరువుకి 2 ml అంటే డబుల్ డోస్ మెన్షన్ చేసి ఉన్నారు సో ఇలాంటివన్నీ మీరు ఫాలో అవ్వొద్దు సో మనం కంపెనీ వాళ్ళు ఎట్లా మెన్షన్ చేసి ఉన్నారు సో అదే విధంగా డోసేజ్ ఇవ్వండి సో ఇక్కడ చూడండి డబుల్ డోస్ మొత్తం డబుల్ డోస్ రాయి చేస్తున్నారు సో వీళ్ళని ఫాలో అయితే మన అనిమల్స్ ఇంకా ఉంటాయో పోతాయో కూడా తెలియదు सो इतने ब्रोटोन लिवर टॉनिक अन्ट सो दीन एमआरपी रेट वे 1580 रूपये सो इत मन की 1250 रूपये इच्छारन इधे 4 लीटर क्यान अन्ट सो मन की डैरी की संबंधी अच्छे 5 लीटर क्यान वस्तु अभी डैरी फाम संबंधी काबटे न्यूट्रिशन वाल्यूस अने डिफरेंट उ सो न्यूट्रिशन वाल्यूस दींट चुदा लिवर टॉनिक न्यूट्रिशन वाल्यूस चूस 10 ml लिवर टॉनिक न्यूट्रिशन वाल्यूस उड़े मेन इकड़ मोदी चूस लिवर फ्रैक्शन सो लिवर फ्रैक्शन अंटे लिवर नीचे लिक्विड रूप में तैयारो दी लिवर फ्रैक्शन अंटर लिवर नीचे तैयार लिवर फ्रैक्शन अने 1.25 grams अन्ट నెక్స్ట్ చూసుకున్నట్లయితే డెరివేటివ్ ఫ్రమ్ 31.25 grams ఆఫ్ ఫ్రెష్ లివర్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు సో దీని అర్థం ఏంటంటే 10 ml లివర్ టానిక్ అనేది 1.25 grams ఫ్రెష్ లివర్ నుంచి తయారు చేశారు అని చెప్పేసి అర్థం అన్నమాట సో మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్ సో 10 ml లివర్ టానిక్ లో ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్ అనేది 0.4 grams అయితే ఉంది బేసిక్ గా ఈస్ట్ అనేది గుడ్ బ్యాక్టీరియా సో దీని వల్ల ఏంటంటే డైజెషన్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది సో డైజెస్టివ్ సిస్టమ్ అనేది మంచిగా ఉంటుంది అన్నమాట సో దీని కారణంగా ఎనిమల్స్ తిన్న గడ్డిని త్వరగా డైజెషన్ చేసుకోగలవు సో నెక్స్ట్ వచ్చేసి నిక్టోనిక్ యాసిడ్ ఇది వచ్చేసి 10 ml లివర్ టానిక్ లో 24 mg అయితే ఉంటుందన్నమాట బేసిక్ గా నిక్టోనిక్ యాసిడ్ ని నియాసిన్ లేదా విటమిన్ B3 విటమిన్ B3 అంటే B కాంప్లెక్స్ లో B3 అన్నమాట సో ఈ B3 డిఫిషియన్సీ ఉండడం వల్ల గొర్రెలకి మోషన్స్ ఎక్కువగా అవుతుంటాయి సో దీని కారణం ఏందంటే ఈ నిక్టోనిక్ యాసిడ్ అనేది గొర్రెలకి మోషన్స్ అవ్వకుండా కాపాడుతుందన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇథనాల్ ఇథనాల్ అంటే బేసిక్ గా ఆల్కహాల్ అన్నమాట ఇది వచ్చేసి 10 ml లివర్ టానిక్ లో 1 ml అయితే ఉంటుంది దాని కింద వచ్చేసి ఆల్కహాల్ కంటెంట్ 9.4% అని చెప్పేసి మెన్షన్ చేశారు పైన ఉన్న ఇథనాల్ ని కింద ఆల్కహాల్ కంటెంట్ గా మెన్షన్ చేసి దాని పర్సంటేజ్ రూపంలో అయితే చూపిస్తున్నారు సో బేసిక్ గా ఇథనాల్ అనేది ఇథనాల్ ఆల్కహాల్ అని చెప్పేసి పిలుస్తారు సో ఈ ఆల్కహాల్ వల్ల గొర్రెలు స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతాయి అన్నమాట సో దీని కారణంగా గ్రోత్ అనేది మంచిగా వస్తాయి ఇంకా నెక్స్ట్ ఏం ఉన్నాయో చూద్దాం సో ఇది వచ్చేసి కాల్షియం అన్నమాట సో ఇది కూడా విర్బ్యాక్ కంపెనీ వాళ్ళదే సో ఆస్టోవెట్ ఫోర్ట్ అన్నమాట ఇది వచ్చేసి డబుల్ డోస్ కాల్షియం టానిక్ లాస్ట్ వీడియోలో సింగిల్ డోస్ కాల్షియం టానిక్ అంటే ఏంటి డబుల్ డోస్ కాల్షియం టానిక్ అంటే ఏంటి రెండింటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను సో అది ఎవరైనా చూడకపోతే సరే చూడండి డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను లేదా ఎండ్ స్క్రీన్ లో కూడా వీడియో లింక్ ఇస్తాను ఇక్కడ నుంచి అయినా మీరు చూడండి సో ఇదైతే 5 లీటర్ క్యాన్ ఎంఆర్పీ రేట్ వచ్చేసి మనకి 890 రూపాయలకి అయితే ఉంది సో మనం 800 రూపాయలకి అయితే మనం కొన్నాం అన్నమాట సో నెక్స్ట్ ఏమున్నాయో చూద్దాం సో దీని యొక్క న్యూట్రిషన్ వాల్యూస్ మీరు చూసుకున్నట్లయితే కాల్షియం వచ్చేసి 35000 మిల్లీ
మిల్లీగ్రామ్స్ ఉంది, ఫాస్ఫరస్ వచ్చేసి 17,500 మిల్లీగ్రామ్స్ గా ఉంది. సో ఈ వాల్యూస్ అనేవి ఎందుకు ఇలా ఉన్నాయో, సింగిల్ డోస్ కాల్షియం టానిక్ తర్వాత డబుల్ డోస్ కాల్షియం టానిక్ సంబంధించి డిఫరెన్సెస్ ఏంటి అని చెప్పేసి ఒక వీడియో అయితే చేస్తున్నాను. సో ఆ వీడియో మీరు చూసినట్లయితే మీకు ఈ వాల్యూస్ అనేవి అర్థం అవుతాయి. సో ఈ టానిక్ లో వచ్చేసి కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ D3, విటమిన్ B12, సో అదనంగా కార్బోహైడ్రేట్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ 5 రకాలైతే ఈ టానిక్ లో ఉన్నాయి. దీని పేరు వచ్చేసి బోవోప్లెక్స్. ఇది ఇండియన్ ఇమ్యూనలాజికల్ లిమిటెడ్ వారి కంపెనీది. సో ఈ టానిక్ వచ్చేసి 5 లీటర్ క్యాన్. సో దీని యొక్క ఎంఆర్పీ రేట్ అనేది 1,150 రూపాయలుగా ఉంది. సో 800 అయితే మనం తీసుకున్నాము. అంటే సో లాస్ట్ టైం అయితే లివర్ టానిక్ తర్వాత కాల్షియం టానిక్ తో పాటు విమరల్ మల్టీవిటమిన్ టానిక్ అయితే తీసుకొచ్చాను. సో ఈసారి కొద్దిగా చిన్న మార్పు అనమాట. సో దీంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ అయితే మంచిగా ఉంటాయి. సో ఈ టానిక్ అనేది నాకు తెలిసినంత వరకు వెయిట్ గెయిన్ కి మంచిగానే ఉపయోగపడుతుంది. సరే మనం న్యూట్రిషన్ వాల్యూస్ చూసుకుంటే, సో ఈ టానిక్ లో న్యూట్రిషన్ వాల్యూస్ చూసుకున్నట్లయితే 30 ml టానిక్ తీసుకున్నట్లయితే ఎలాంటి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయో ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నారు. సో మొదటగా చూసుకున్నట్లయితే ఫెర్రస్ గ్లూకనేట్, ఇది వచ్చేసి 200 mg అయితే ఉంది. సో ఈ ఫెర్రస్ గ్లూకనేట్ అనేది గొర్రె యొక్క శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది, అంటే ఎర్ర రక్త కణాలను పెంచుతుంది అనమాట. సో గొర్రె శరీరంలో బ్లడ్ ఇంక్రీజ్ అయింది, అంటే బ్లడ్ పెరిగిందంటే ఆటోమేటిక్ గా గొర్రె అనేది బరువు పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫెర్రస్ క్లోరైడ్ వచ్చేసి 80 mg అయితే ఉందన్నమాట. సో ఈ ఫెర్రస్ క్లోరైడ్ అనేది గొర్రె తిన్న గడ్డి నుండి ఆ రక్త కణాలని డెవలప్ చేయడానికి అవసరమైన పోషకాలను అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఒక రకంగా చెప్పాలంటే రక్త కణాలను డెవలప్ చేయడానికి ఫెర్రస్ క్లోరైడ్ కూడా చాలా అవసరం అనమాట. నెక్స్ట్ వచ్చేసి థయామైన్ హైడ్రోక్లోరైడ్, ఇది వచ్చేసి 30 ml లో 5 mg అయితే ఉంటుంది. సో బేసిక్ గా థయామైన్ హైడ్రోక్లోరైడ్ ను విటమిన్ B1 అని చెప్పేసి పిలుస్తారు. సో దీని వల్ల ఏంటంటే ఆ గొర్రె యొక్క శరీరంలో వాటి యొక్క నరాలు అనేవి బలంగా తయారవుతాయి అనమాట. సో రక్త కణాలతో పాటు నరాలు కూడా పెరుగుతాయి అనమాట. సో దీంతో పాటు వాటి యొక్క నాడీ కణజాలం అంటే బ్రెయిన్ కి సంబంధించి గొర్రెలు అనేవి చురుగ్గా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి రిబోఫ్లేవిన్ అనమాట. రిబోఫ్లేవిన్ వచ్చేసి 30 ml లో 5 mg అయితే ఉందన్నమాట. సో దీన్ని బేసిక్ గా విటమిన్ B2 అని చెప్పేసి పిలుస్తారు. సో విటమిన్ B2 అనేది టోటల్ శరీరాన్ని డెవలప్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ డెవలప్మెంట్ గానీ, లేదా మజిల్ డెవలప్మెంట్ గానీ, లేదా బ్లడ్ డెవలప్మెంట్ గానీ, టోటల్ గా విటమిన్ B2 అంటే రిబోఫ్లేవిన్ అనేది అన్నింటినీ డెవలప్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నిక్టోనిక్ యాసిడ్, ఇది వచ్చేసి 20 mg అయితే ఉంది. సో దీన్ని విటమిన్ B3 లేదా నియాసిన్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో ఇది ఉండడం వల్ల ఏంటంటే గొర్రెల్లో మోషన్స్ రాకుండా ఆపుతుంది అనమాట. సో దీని బెనిఫిట్ వచ్చేసి ఇది ఒకటే. సో నెక్స్ట్ వచ్చేసి నికోటినమైడ్, ఇది కూడా 45 mg అయితే ఉంటుంది. సో దీన్ని కూడా విటమిన్ B3 గానే కన్సిడర్ చేస్తారు. సో దీని వల్ల ఉపయోగాలు వచ్చేసి ఫాస్ట్ డైజెషన్, తర్వాత స్కిన్ కి సంబంధించి ఆ డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కాల్షియం లాక్టేట్ అనమాట. సో కాల్షియం లాక్టేట్ వచ్చేసి 300 mg అయితే ఉంది. కాల్షియం టానిక్ లో ఎలాగైతే ఉంటుందో సో అదే విధంగా అనమాట దీంట్లో కూడా కాల్షియం ఉంది. సో తర్వాత వచ్చేసి లివర్ ఫ్రాక్షన్ 2, అంటే లివర్ టానిక్ లో ఎలాగైతే లివర్ ఫ్రాక్షన్ ఉందో అది వచ్చేసి 150 mg అయితే. సో ఇది వచ్చేసి లివర్ డెవలప్మెంట్ కి మంచిగా ఉపయోగపడుతుంది. సో ఈ టానిక్ లో వచ్చేసి గొర్రె యొక్క శరీరం బరువు పెరగడానికి సంబంధించిన అన్ని న్యూట్రిషన్స్ అయితే ఉన్నాయి. సో ప్రెసెంట్ అయితే ఇది బెటర్ అని చెప్పొచ్చు. సో వీటన్నింటిని మనం కొనడానికి 4,450 రూపాయలు అయితే ఖర్చు అయింది. సో మొత్తం ఇవేనమాట. సో ఈ సప్లిమెంట్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్, ప్రజెంట్ మన పుట్టిన పిల్లలకి అయితే చాలా అవసరం. సో అందువల్ల నాకు అవసరమైన వాటిని మాత్రమే కొన్నానన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన షిప్ ఫార్మర్స్ అందరికి కూడా ఈ వీడియో షేర్ చేయండి.